కానీ జనగాం సీటే పొన్నా లక్ష్మికి ఇవ్వరు, కొత్తగా ఎవరైనా పార్టీలోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అని అనేవాళ్ళకు మీ సమాధానం? ఏఐసీసీ మొన్న మెంబర్షిప్ లో కూడా గొడవ జరిగింది గాంధీ భవన్ లోనే. ఏదైనా కానీ అండి, మీ మీద ఓడిపోయిన వ్యక్తి 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వ్యక్తి, స్వల్ప తేడా కాదు డిపాజిట్ పోయింది అవునా? 152 బీజేపీ 2009లో 158 2009లో అది, తర్వాత 2014లో బీజేపీలో చేరి పోయినాడు. స్వల్ప ఓట్లతో పోయి ఉండొచ్చు అప్పుడు టీఆర్ఎస్లో, ఇది కాదు టీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు ఆయనే పార్టీలో చేరి ఎన్ని పార్టీలు మారాడు తెలుసా? ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రంగారెడ్డి జిల్లాలో, ఆ జిల్లా కాదు అక్కడ. సరే, ఎవరేమైనా అవకాశం కావాలని కోరుకుంటారు, దాన్ని నేను భూతద్దంలో కానీ చెప్పడం కానీ అవసరం లేదని నేను భావిస్తాను. పార్టీ ఆలోచిస్తుంది, ఏమైనా తప్పనిసరిగా ఆలోచిస్తుంది. కాదు ఇలాంటి ఇలాంటి సమస్యలు ఈ నాయకుల కాన్స్టిట్యూషన్లో ఉత్పన్నం అవుతున్నాయా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? నా నియోజకవర్గం ఏలు పెడితే చెప్పుతో కొడతాను నేను, ప్రముఖ వార్తలు వస్తున్నాయి. మరి నా దగ్గర ఎందుకైతుంది? నన్ను కూడా అదే పని చేయమంటారా మీరు? లేదు, మిగతా నాయకుల నియోజకవర్గాల్లో ఎందుకు కాదు? ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం. సరే, గెలుపు అవసరం, సర్వేలు అది ఒక ఎత్తు, కానీ ఒకరిని ఎంకరేజ్ చేయడం, ఒకరెవరో వచ్చి మాట్లాడడం అనేది ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు కావట్లేదు? మీరు అడగకూడదా? తప్పకుండా రేవంత్ రెడ్డిని లేకపోతే వెంకటరెడ్డి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతా. బలహీన వర్గాల నియోజకవర్గాల్లో మీరు ఎందుకు వెళ్ళబెడతారు? బలహీన వర్గాలు కానీ అంటే వాళ్ళు ఏమంటారంటే, ఆఫ్ ది రికార్డ్ సంభాషణలో పొన్నాల లక్ష్మయ్య అవుట్డేటెడ్ లీడర్, ఆయనకి గెలవరు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు అవుట్డేటెడా డేటెడా అనేది ఎవరో అభిప్రాయం మీద కాదు. ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పార్టీ విధానాల మీద, పార్టీ కార్యక్రమాల మీద, లేకుంటే నియోజకవర్గంలో కానీ మండల లెవెల్లో కానీ పార్టీని సమాయత్తం చేసి చేసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నదా? ఈ మాట మాట్లాడతారు కదా, మాట్లాడేవాళ్ళు ఎక్కడ ఎందుకు గెలుస్తున్నారు, ఎక్కడ ఎందుకు ఓడిపోతున్నారు విశ్లేషణ చేసుకుంటారా? గెలిస్తే మేము గెలిచాం, ఓడిపోతే పార్టీ ఓడిపోయిందా? ఎవరైతే ఈ నాయకులు ఇట్లా అంటున్నారో, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేవాళ్ళు, గెలిస్తేనేమో మేము గెలిచామని చెప్పుకుంటారు, ఓడిపోతేనేమో పార్టీ ఓడిపోయింది అంటారు. ఆఫ్ ది రికార్డ్ చాలా మాట్లాడదాం. మీ ఎంపీ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన డెఫినెట్గా మీ అభ్యర్థిత్వానికి అనుకూలంగా లేరు, అవతల పార్టీని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. అవునా? అవతల వ్యక్తిని, మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని. నాకు తెలియదు ఆయన అలా చేస్తాడని నేను అనుకోను. మళ్ళీ ఒకసారి మీరు ఆయన అడగండి. మీతో బాగానే ఉంటారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టర్మ్స్ బాగానే ఉన్నాయి? బాగానే ఉంటారు, బాగానే ఉంటారు. రాజగోపాల్ రెడ్డితో వెంకటరెడ్డితో మీకు ఇదివరకు కూడా చాలా ఇష్యూస్ ఉండే, 14 ఎలక్షన్స్ 19 18 ఎలక్షన్స్ అప్పుడు కూడా భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఇష్యూస్ ఏం లేకుండే, ఇష్యూస్ ఏం లేదు. ఇప్పుడు నాకు అవుట్ రైట్ గా టికెట్ సపోర్ట్ చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ఇవ్వడానికి? చేస్తారని నేను అనుకుంటున్నా. వాళ్ళు కనుక అదే చేయరని నేను ఎందుకు అనుకుంటా? నాతో మంచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తే చేస్తారు అని అనుకుంటున్నా, అంతే అంతే కదా. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి కూడా ఇదే మాట మాట్లాడవచ్చు కదా, మాట్లాడతారా నాలాంటి నాయకుల దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర? అందుకోసం ఈ ప్రస్తావన అనవసరం. ఒకటి, నాకు ఎన్ని ఓట్లు పడ్డాయో కాంగ్రెస్గా, ఎంపీ గారికి కూడా అన్ని ఓట్లు పడ్డాయి, తేడా ఏం రాలేదు. పార్లమెంట్కు మైనసే కదా అయినా, 5000 మైనస్ ఆయనకు, నాకు 20 పైన మైనసు. కానీ మా దగ్గర పోలింగ్ ఎక్కువైంది అసెంబ్లీలో, పార్లమెంట్లో తక్కువైంది, కానీ ఓట్లు పడడం మాత్రం నంబర్ ఆఫ్ ఓట్స్. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు కదా, మీరు చెప్పిన దాని ప్రకారం 20,000 మైనస్ అయితే ఆయనకు 5000 మైనస్ కదా. అదే అంటే ఎందుకు తెలుసా? కాంగ్రెస్కి పడే ఓట్లు పడ్డాయి, ఏది 65 65 ఏదో పడ్డాయి. కానీ నా దగ్గర ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పోలింగ్ ఎక్కువైంది ఓకే ఓట్లు, ఈ ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి ఆ 20,000 తేడా పోలింగ్లో జరగలేదు. అది కూడా పడితే మరి పోయేదేమో, ఇంకా ఆయన కూడా వచ్చేది.